జిల్లాలోని బీర్పూర్ మండలంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పెరిగిన పెన్షన్లకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వృద్ధులకు, దివ్యాంగులకు వివిధ రకాల పెన్షన్లను ద్విగుణీకృతం చేశామని అన్నారు. వాటిని లబ్ధిదారులు పొంది సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సుమరామోహన్ రెడ్డి చిక్కుల రాజన్న నరసింహులపల్లి, చిక్కుల రాజన్న నరసింహులపల్లి ఓఏపీ, చిత్రం పార్వతి, చిత్రవేణిగూడెం, గుండెటి శంకరమ్మ, కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి గారు, ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని, శాసనసభ్యులు గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మాసత్తి రమేష్ గారు, 2016 రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషకం సార్. ఎందుకంటే ఒకరికి ఒక అత్త దగ్గర 2016 రూపాయలు నెలకు వస్తున్నాయంటే, వాస్తవంగా మేము చిన్నపిల్లలప్పుడు మాకు వ్యవసాయం పనులకు జీతాలుంటే సంవత్సరానికి 3000 4000 ఒక సంవత్సరం జీతం ఉంటుంటుంది సార్ ఒక్కొక్కరు. అటువంటిది ఇవాళ ఒక అత్త కానీ ఒక మామ కానీ నెలకు 2016 రూపాయలు వస్తున్నాయంటే సంవత్సరానికి 26000 రూపాయలు వస్తున్నాయి. అంటే వాళ్ళను ఇప్పుడు వాళ్ళ అత్త కావచ్చు, ఒకవేళ కొడుకులు లేని వాళ్ళు ఉంటే, బిడ్డలు ఉంటే, అల్లుళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంత ఆనందంగా చూసుకుంటారో ఇది ఒకటి మనం ఆలోచించాలి. అలాగే ఇప్పుడు వృద్ధులకు కూడా 3016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా ఈ ప్రవేశపెట్టడం ద్వారా చాలామందికి లబ్ధి పొందుతున్నారు కాబట్టి సీఎం గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మనమందరం చప్పట్లతోటి వారికి శుభాకాంక్షలు తెలపవలసిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగి. గతంలో ఎన్నో చూసినాం, మేము సర్పంచ్ ఉన్నప్పుడు చూసినాం, అప్పుడు పెన్షన్ 50 రూపాయలు ఉండే. ఎవరికైనా పెన్షన్ పెట్టిస్తామంటే ఆ కొత్త పెన్షన్ అనేది ఆ 50 రూపాయలు కూడా ఉండలేకపోతుండే. ఎవరైనా చనిపోతే వారి జాగాలో ఒకటి అట్లా పెట్టే పరిస్థితి ఉండే. అప్పుడు వికలాంగులకు కూడా 75 రూపాయల పెన్షన్ ఉన్న పరిస్థితి ఉండే. అందుకొరకు అంచెలంచెలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 రూపాయలు చేశారు. అది దాన్ని ఇప్పుడు 1000కి పెంచుకుంటూ 2016 చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, బీడి కార్మికులు అందరికీ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా బీడి కార్మికులకు పెన్షన్ ఇస్తలేదు మన ఎంపీ కవిత మేడం గారి కృషితో. ఎందుకంటే వారి నియోజకవర్గంలో తిన్నప్పుడు బీడి కార్మికులు ఎక్కువ ఉన్నారన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్తే ఒక్క మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కృషితోటి మొత్తం మన తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా బీడీ వర్కర్లకు ఈరోజు 3016 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూర్చున్నా వస్తారు కానీ ఈ పెన్షన్ వస్తుంది కానీ ఇవాళ పిలవగానే అంత దూరం నుంచి వచ్చిన మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా మేము మాట్లాడే మాటలు ప్రతి విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా రాసే పాత్రికేయమిత్రులకు కూడా ధన్యవాదాలు. మీ అందరికి తెలుసు, ఇప్పటికే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే పెన్షన్స్ ఇస్తున్నారో, ఎంత డబ్బైతే ఈ సంక్షేమం వైపు ఖర్చు పెడుతున్నారో, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతలేదు. ఇవాళ మనం చూస్తూ ఉంటే పెద్ద మొత్తంలో లెక్క చెప్తే మీకు అర్థమవుతుందో కాదో కానీ 14,000 కోట్ల వరకు మనం ఈ మనం 70 రూపాయలు పెడితే 1 రూపాయి వస్తుంది, 70 రూపాయలు పెడితే 1 రూపాయి వస్తుంది, లేదంటే అక్కడికి వెళ్ళి 1 రూపాయి ఇస్తే మనం 70 రూపాయలు ఇస్తున్నాం కేసీఆర్ గారు. అంటే కొన్నిసార్లు ఇదేదో మా మోడీ పంపిరు లేకపోతే డెలివరీ. నేను ఇలా ప్రధానమంత్రి గారిని కూడా ఈ వేదికపై నుండి కోరుతా ఉన్న వారి నాయకులు ఎవరైనా ఉంటే, మన తెలంగాణ రాష్ట్రం
కొద్దిగా అప్పులలో ఉన్న మాట వాస్తవం ఇంతకుముందు అధ్యక్షులు చెప్పినట్టు. కానీ మరి ఆ అప్పులలో ఉండొద్దు అంటే కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అవసరం. ఎక్కువ పెద్ద మొత్తంలో మనకు ఖర్చు పెడుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం, నీళ్ళ కోసం. ఆ తర్వాత ఖర్చు పెట్టేది తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకం. ఆ తర్వాత ఖర్చు పెట్టేది మన చెరువులు కుంటలు మంచి వేసుకున్నది. ఆ తర్వాత రైతుల కోసం రైతు పెట్టుబడి 29 లక్షలతోటి పైప్ లైన్ శాంక్షన్ చేయించిన వట్టిగా కాగితం మీద కాదు మల్లేశం సైకిల్ మోటార్ మీద పోయి ఆ బావి చుట్టూ పొలాల చుట్టూ మొత్తం తిరిగిట్టు ఒక 2-3 ఏళ్ల కింద ఎన్నిసార్లు టెండర్లు పెట్టినా ఎవరు రాకపోతే 5-6 సార్లు టెండర్లు పిలిపించి ఐడీసీ చైర్మన్ తోటి మాట్లాడి ఆ కొలవాయికి పైప్ లైన్ ఇప్పించిన. కానీ శాసనసభ్యులు నన్ను విలవాల్సి ఉండే, ఇది రెండోదో ఏది ఉండే దాన్ని విలవలేదు. మరి ఇట్లాంటివి దయచేసి కొంచెం చేసిన వాళ్ళని గుర్తిస్తే మాకు తృప్తి అనిపిస్తుంది. అంతే, నల్ల మీద పోయేదేం లేదు. నువ్వు కొబ్బరికాయ కొట్టినా నేను కొబ్బరికాయ కొట్టినా రైతుల కోసమే మన ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన ఇది. కాబట్టి చెప్పేందంటే మనం ఒకరికొకరం రాజకీయాలు ఖచ్చితంగా కలిసి పనిచేసి ఈ నియోజకవర్గాన్ని బీర్పూర్ మండలాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అధికారులకు మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.